హాయ్ అండి, ఈరోజు నేను గోంగూర పులుసు చేస్తున్నానండి. గోంగూర అనేది వారంలో ఒకసారైనా తినాలంటే ఇందులో ఐరన్ ఉంటుంది కదండి, అందుకే తింటూ ఉంటే మంచిదని దీనికి కావాల్సిన పదార్థాలు దీని తయారైన విధానం చూసేద్దాం. ఓకేనండి. హాయ్, ఈరోజు నేను గోంగూర పులుసు చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, వాష్ చేసుకున్న గోంగూర, టమాటా, ఉల్లిపాయ, మిర్చి అండి, అలాగే కొంచెమే ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. వీటన్నిటిని వేసుకొని ఒక 40 సెకండ్స్ పాటు ఉడికించుకోవాలండి సిమ్లో. చూసారు కదండి, మధ్యలో అప్పుడప్పుడు అలా అలా కలుపుకుంటూ ఉండాలండి. గోంగూర స్మెల్ బాగా వస్తుంటుందండి. కుక్కర్లో కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కుక్కర్లో అంత టేస్ట్ అంత బాగోదు. చూసారు కదండి, ఎంత చక్కగా ఉడికిపోయింది. దేన్ని అనేది మిక్సీలో మాత్రం వేసుకోవాలండి. మిక్సీలో వేసుకుంటే అసలు బాగోదు. పప్పు గుత్తితోని కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకోవాలండి. దానికి ఇలా స్మాష్ చేసుకోవాలండి. తర్వాత పోప్ వేసుకుందాం. ఇలా పోప్లో వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయింది. తర్వాత ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడు. తర్వాత గోంగూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక 10 సెకండ్స్ పాటు. కాసేపు ఫ్రై చేసుకుంటాం, సరిపోతుందండి. టేస్ట్ కనుక సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంతే అండి. ఇది పచ్చి ఉల్లిపాయలు పైన వేసుకున్నాను అనుకోండి, చాలా బాగుంటుందండి. పచ్చి పచ్చిగా ఉల్లిపాయలు గోంగూర మధ్యలో తగులుతుంటే ఆ టేస్టే వేరండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మా ఛానల్. ఓకే అండి, బాయ్ బాయ్.